రేపే ఆదివారం, మార్గశిర మాసంలో మొట్టమొదటి ఆదివారం. రేపు ఆడవారు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేయండి. ఇక మీకు డబ్బుకి లోటు ఉండదు. ఏవైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి. మన జాతకంలో సహజంగా గ్రహాలు అనుకూలించకపోయినా, గ్రహాల యొక్క కలయిక బాగాలేకపోయినా సరే మనం జీవితంలో ఏదీ సాధించలేము. అంతేకాదు, ముఖ్యంగా ఉదయం లేవగానే చేసే కొన్ని పనులకి ఎక్కువగా సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేచి మనం ఏదైనా చూడకూడనిది చూస్తే గనక మనకు ఆ రోజంతా బాగుండదు. అంతేకాదు, ఇంట్లో గొడవలు చికాకులు ధనపరంగా కలిసి రాదు, వ్యాపార పరంగా కూడా వ్యాపారం బాగుండదు. గొడవలు చికాకులు ఇక జరగకూడనిది జరగడం కానీ, లేదా ఏవైనా యాక్సిడెంట్లు ఇలాంటివి కొన్ని జరగకూడని ఇవి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం ఇలా అనుకుంటూ ఉంటాము, ఉదయం లేవగానే ఎవరి ముఖం చూసామో ఏమిటో, ఈరోజు మొత్తం కూడా అసలు బాగాలేదు అని. అదే మరి ఒకవేళ ఏదైనా మంచి పని బాగా కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఇలా అంటుంటాము, ఈరోజు ఉదయం లేవగానే ఎవరి ముఖం చూసామో అంతా బాగా కలిసి వచ్చింది, ఎన్నో రోజుల నుండి వెనుకబడిన పని కూడా ఈరోజు పూర్తయింది, అనుకుని ధనం కలిసి వచ్చింది, అదృష్టం వరించింది అని. అయితే ఉదయం లేవగానే మనం చేసే పనులకి చాలా ప్రాముఖ్యత ఉంది. అలానే ఉదయం లేవగానే క్రూరత్వమైనటువంటి మృగాల ఫొటోస్ కానీ, లేదా మన ఇంట్లో చూడకూడనివి చూడకూడదు, అంటే క్రూరంగా ఉండే ఫొటోస్ చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా గర్జించే సింహం కానీ, కుక్క కానీ, లేకపోతే ఇతర ఏవైనా క్రూర మృగాలను చూడకూడదు. మరి అలానే చిలుక కానీ, లేదైనా పాలపిట్టె కానీ, ఇలాంటి పక్షులను చూడవచ్చు, కానీ క్రూర మృగాలను, క్రూర జంతువులని మాత్రం నిద్ర లేవగానే చూడకూడదు. అంతేకాదు, చాలామంది లేవగానే, ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూడడం, లేదా అద్దాన్ని బెడ్రూమ్లో మీ ముఖానికి ఎదురుగా పెట్టుకోవడం కానీ చేస్తూ ఉంటారు. ఇది చాలా పొరపాటు అని జ్యోతిష్య శాస్త్రపరంగా నిరూపించబడినది. ఉదయం లేవగానే అసలు అద్దాన్ని చూడకూడదు. అసలు జ్యోతిష్య శాస్త్రపరంగా చూసుకుంటే బెడ్రూమ్లో అద్దమే ఉండకూడదు అని పండితులు వివరిస్తున్నారు. ఈ అద్దం అనేది ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది, అనుకూలతను ఇవ్వదు. అందుకే బెడ్రూమ్లో ఎప్పుడూ కూడా మిర్రర్ని ఉంచకూడదు. ఒకవేళ మీరు తప్పని పరిస్థితుల్లో ఉంచినా దానికి ఏదైనా కటన్ని పెట్టాలి, కటన్తో కవర్ చేయాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ కటన్ని జరిపి వాడుకోవాలి. ఇలా చేస్తే మీకు ఎలాంటి ప్రతికూల శక్తులు అనేవి సంభవించవు, అంతా అనుకూలతే జరుగుతుంది. లేదంటే ఉదయం లేవగానే క్రూర జంతువుల ఫొటోస్ చూసినా, మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నా, లేదా ఉదయం నిద్ర లేచిన వెంటనే కత్తులు ఇలాంటి పదునైనటువంటి వస్తువులను చూసినా సరే ఇంట్లో గొడవలు చికాకులు రోజంతా కూడా అస్సలు బాగుండదు. ఇక ఆ రోజు మీకు మొత్తం దుఃఖమే మిగిలిపోతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే అవి చూడకూడదు. అలానే ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ఒకవేళ కొబ్బరికాయని చూసినా, లేదా మీ ఇల్లుని శుభ్రం చేస్తున్నటువంటి వారిని చూసినా, లేదా వెలుగుతుండే దీపాన్ని చూసినా, లేకుంటే స్నానం చేసి దీపం వెలిగించి చెంపలకి గంధం, నుదుటిన కుంకుమ, తలలో పూలు పెట్టుకున్న ఆడవాళ్ళని నిద్ర లేచిన వెంటనే చూస్తే ఆ రోజు మీరు లక్ష్మీదేవిని దర్శించినంత పుణ్యం లభిస్తుంది. పుష్పాలు, పాలు, తేనె, గుడ్లగూబ, గడ్డి మేసే ఆవు, చెరుకు ఇలాంటి వస్తువులు చూస్తే ఇక లక్ష్మీదేవి కటాక్షం కలుగుతున్నట్టే. చెరుకు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, పుష్పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం, కొబ్బరికాయ అంటే పరమశివునికి, లక్ష్మీదేవికి చాలా ఇష్టం, ఆవు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి వీటిలో ఏవి చూసినా మంచి కలుగుతుంది. ఇక ఆదివారం రోజు దృష్టి దోషాలను తీయడానికి ఒక అద్భుతమైన రోజుగా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో సంపాదించే యజమానికి కావచ్చు, ఎదిగే పిల్లలకు కావచ్చు, చిన్న పిల్లలకి కావచ్చు, ఈ ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో దృష్టిని తీయాలి. ఇలా ఉప్పు నిమ్మకాయతో దృష్టి అనేది తక్షణం తొలగిపోతుంది. అలానే ఆదివారం సూర్యునికి ఆద్యాన్ని సమర్పించాలి. ముఖ్యంగా
మార్గశిర మాసంలో వచ్చిన ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో సూర్యునికి ఆద్యాన్ని సమర్పిస్తే గనక మీ కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయని నమ్మకం. అంతేకాదు, మీ జీవితంలో ఎదిగే మార్గాలు కనిపిస్తాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎవరైనా బాధపడుతున్నా సరే, మంచి ఫలితాలు సాధించాలి అన్నా సరే, సూర్యునికి ఆద్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా ఈ ఆదివారం రోజున ఎవరైతే ఒక రాగి చెంబుని తీసుకొని అందులో పసుపుని అలా నీళ్ళు 5 రూపాయల కాయను ఆరెంజ్ కలర్లో ఉండే పుష్పాలను వేసి మీ ఇంట్లో సింహద్వారానికి ఎడమవైపు ఎవరైతే పెడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సూర్య భగవాను యొక్క అనుగ్రహానికి పాత్రులు కూడా అవుతారు. అంతేకాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయి. ధనం ఆకర్షింపబడుతుంది. ఇక తరువాత అందులో నుండి 5 రూపాయల కాయని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే మరి రేపు అద్భుతమైనటువంటి మార్గశిర మాసంలో వచ్చిన ఆదివారం మొట్టమొదటి ఆదివారం. ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతిరోజు ఆడవారు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు అందుబాటులో లేక చూడలేరనుకోండి, మీ 2 చేతుల్లోనే అసలైన లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతి ఒక్కరి 2 అరచేతుల్లో లక్ష్మీ రేఖలు అనేవి ఉంటాయి. ఇక మన అరచేతుల్ని 2 గట్టిగా రఫ్ చేసి మీ ముఖానికి రాసుకొని మీ 2 అరచేతుల్లోని రేఖలను చూసుకోండి. ఇలా ప్రతిరోజు కూడా నిద్ర లేచిన వెంటనే చేస్తే గనక మీ దరిద్రం మీ దరిదాపుల్లోకి కూడా రాదు. కటిక దరిద్రుడైనా అతి త్వరగా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధించి అపర కుబేరులుగా మారిపోతారు. ఏదో ఒక సంపాదించే మార్గం కనిపిస్తుంది. ధనానికి లోటు అనేది ఉండదు. ఇక 2 అరచేతుల్ని చూసిన వెంటనే ముందుగా భూమాతని నమస్కరించుకొని ఆ తరువాతే మీ యొక్క కుడి పాదాన్ని నేలపై మోపి ఆ తరువాత మీరు మీ పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కూడా భూమాతకి నమస్కరించుకొని మీ 2 అరచేతులు చూసి మీ రోజును ప్రారంభించాలి. ఇక రేపు నిద్ర లేచిన వెంటనే 1 గ్లాసులో పాలను తీసుకొని అందులో పసుపు కుంకుమను వేసి వీలుంటే చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా వేసి ఆ పాలను మీ యొక్క సింహద్వారానికి 2 వైపులా చల్లండి. ఇలా రేపు మార్గశిర మాసంలో వచ్చిన మొట్టమొదటి ఆదివారం రోజు పాలల్లో పసుపు కుంకుమ అలానే పచ్చ కర్పూరాన్ని కలిపి ఇంటి సింహద్వారానికి 2 వైపులా చల్లండి. ఒకవేళ మీ దగ్గర పాలు లేకపోతే కనుక పాలు అచ్చిన తర్వాత ఈ విధంగా చేయండి. అంతేకాదు, పాలు అనేవి లక్ష్మీదేవి స్వరూపం. పాలతో మన ఇంట్లో దరిద్రదేవి ఉందా, లక్ష్మీదేవి ఉందా అని కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా అంటారా, 1 గ్లాసులో పాలను వేసి మీ ఇంటి సింహద్వారంకి ఉండే గడపపై మధ్యలో పాలను పోయండి. అలా పాలను మధ్యలో పోసాక పాలు అనేవి ఇంటి లోపలికి పడిపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు. ఒకవేళ ఇంటి లోపలికి కాకుండా బయట వైపుకి పడిపోతే గనక మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నట్టు అని పెద్దల మాట. ఇలా పాలతో మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందా, జ్యేష్ఠాదేవి వచ్చిందా కూడా తెలుసుకోవచ్చు. తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు పాలతో ఎలా చేయాలి అని. ఇక ఉదయం నిద్ర లేవగానే పరిహారం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. వీడియో నచ్చితే 1 లైక్ చేయండి.